Hi, hello, namaste. Welcome to Sitapa Vakitlo Live Show, presented by Godarbar. Prekshakalaku munduga Rakhi Panduga Subhakankshalu. Nenu mee Madhuri vachesanu mari inkenduku alasyam. Screen pai scroll avutunna live panels ki call chesi natho matladi. Nenu adige questions ki correct answer cheppi Godarbar product ni gift ga pondandi. So caller line lo unnaru, vaarito matladdam. Hello. Hello, namaskaram andi. Namaskaram andi, mee peru? Venkatamma andi. Ekkadi nunchi matladutunnaru Venkatamma garu? హైదరాబాద్ లో ఎక్కడండి? వనస్థలిపురం. ఓకే అండి, ఏం చేస్తుంటారు వెంకటమ్మ గారు? నేను ఇంట్లోనే ఉంటానండి. ఓకే, ఇవాళ రాఖీ పండుగ కదా, స్పెషల్స్ ఏంటి? రాఖీ కట్టారా? రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. రాఖీ కట్టారా అండి? లేదండి, వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఓకే అండి, అంటే నార్మల్ గా ఫోన్ లో ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కదా, వీడియో కాల్ లైక్ దట్. ఆ చెప్పేశాం అండి. ఓకే అండి, సో ఏంటి స్పెషల్స్ ఇవాల రాఖీ ఫెస్టివల్ కదా? ఆ ఇండిదండి రోటీనే. ఓకే అండి, ఏం చేస్తుంటారు ఫ్రీ టైం లో? టీవీ చూస్తానండి, బుక్కులు చదువుతాను. ఓకే, సో మా కోసం మంచి పాట గాని చిట్కా గాని చెప్పండి. చిట్కా అంటే పట్టుదల ఉన్న వాళ్ళు ఏదైనా సాధించగలరండి. రైట్, చాలా చక్కగా చెప్పారండి. ఏదైనా పట్టుదల ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. సో మంచి పాట పాడండి మా కోసం. పాటలు రావండి, నాకు కొంచెం ఎడ్డగ్గా ఉంది. ఓకే అండి, ఇంకేంటండి సంగతులు? ఇంట్లో పిల్లలు ఉన్నారా? లేదండి, ఇవ్వలేరు, బయటికి వెళ్ళిపోయారు అందరూ, పెద్దవాళ్ళేనండి. ఓకే అండి, సో ఈ కరోనా టైం కదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంట్లో? అంటే శానిటైజర్ చేసుకుంటున్నారు, మళ్ళీ వచ్చిన బయట నుండి వచ్చిన తర్వాత బట్టలు పిండేయడము, ఏమన్నా ఇంట్లో ఏది టచ్ చేయకుండా స్నానం చేయడము, అట్లాంటివి చేస్తున్నామండి. ఓకే, ఫుడ్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అండి? చేసుకుంటున్నామండి. ఓకే, అంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలంటున్నారు, కషాయం తాగాలని చెప్తున్నారు కదా, కషాయం తీసుకుంటున్నారా? తీసుకుంటున్నామండి. ఏం కషాయం తీసుకుంటున్నారండి చెప్పండి? అంటే శొంఠి, మిరియాలు అట్లాంటివి చేసుకొని జ్యూస్ తాగుతున్నామండి. ఓకే అండి, ఎలా చేస్తారో కొంచెం మా ప్రేక్షకులకు కూడా చెప్తారా? అల్లము ఉంటుంది కదండి, అల్లము, మిరియాల పొడి కొంచెము, అది తేనె, హనీ ఉంటుంది కదా, ఓకే, అదైనా తాగొచ్చు, లేదా సొంటి వేడి వాటర్ లో వేసుకుని అదైనా తాగొచ్చు, అట్లాంటివి చేస్తున్నామండి. ఓకే అండి, ఫ్రూట్ జ్యూస్ అట్లాంటివి, ఇంకా కొన్ని బాదాము, వాల్నట్స్ అట్లాంటివి బలమైన తింటున్నామండి. ఓకే అండి, సో ఎవ్రీడే బాదం, వాల్నట్స్ ఇవన్నీ తీసుకోవాలంటారు కషాయంతో పాటు? అవునండి. కషాయం ఎన్ని టైమ్స్ తీసుకుంటున్నారండి ప్రతిరోజు? డైలీ వన్ టైం అండి. ఓకే అండి, సో క్వశ్చనర్కి వెళ్ళిపోదామా? కొంచెం క్లూ ఇవ్వండి. ఓకే అండి, షూర్, తప్పకుండా. క్వశ్చన్ ప్లీజ్. రామప్ప పిల్లల మర్రి దేవాలయాలను ఎవరి కాలంలో నిర్మించారు? ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఇక్ష్వాకులు, బి తూర్పు చాళుక్యులు, సి శాతవాహనులు, డి కాకతీయులు. టైం స్టార్ట్స్ నౌ అండి. కొంచెం ఈజీ అండి, ట్రై చేయండి. కాకతీయులు అనుకుంటున్నాను. కరెక్ట్ అని అంటారా అండి, షూరా? కొంచెం క్లూ ఇస్తే కరెక్ట్ అవ్వరు, కొంచెం క్లూ ఇవ్వండి. తెలంగాణకు సంబంధించండి, కరెక్ట్ చూద్దామండి. ఏంటండి ఆప్షన్ డి? ఫ్రీజ్ చేయండి. ఆప్షన్ ఫ్రీజ్ చేసానండి. కరెక్ట్ అండి, తెలీదండి, చూద్దాం. సో ఆన్సర్ తెలుసుకునే ముందు ఒక మంచి పాట ఏదైనా ట్రై చేయండి. కొంచెం క్లూ ఇవ్వండి, చెప్పదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. టైం అయిపోయిందండి, ఫ్రీజ్ చేసేసాము. సో ఆన్సర్ తెలుసుకునే ముందు టెన్షన్ పడకండి, ఏదైనా పాట పాడండి, ట్రై చేయండి. పాటలు రావండి, నాకు ఎడ్డకు వస్తుంది. ఏదైనా ట్రై చేయండి. ఇంకోసారి పాడతానండి. ఓకే అండి, ఆన్సర్ రైట్ రాంగ్ చూద్దాం. ఆన్సర్ ప్లీజ్. రైట్, కంగ్రాచులేషన్స్ వెంకటమ్మ గారు.
Right. Congratulations, Venkatamma garu. Next lucky caller line lo unnaru. Vaarito maatladdam. Hello. Hello. Namaste andi. Namaste andi. Mee peru? Naa peru Venkatlakshmi Tooru Godavari Jilla. Venkatlakshmi garu. Okay. Tooru Godavari Jilla lo ekkadandi? Vemulwadi andi. ఎక్కడండి కొంచెం గట్టిగా మాట్లాడండి వేములవాడ 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 అండి ఓకే ఏం చేస్తుంటారు వెంకటలక్ష్మి గారు హౌస్ వైఫ్ అండి మీ పేరు ఏంటండి ఏంటండి నా పేరు మాధురి అండి మాధురి హలో హలో ఆ మీ పేరు ఏంటి నా పేరు మాధురి అండి ఆసియా చాలా బాగుందండి పేరు థాంక్యూ అండి టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి మీ వాయిస్ అసలు నాకు క్లియర్ గా రావట్లేదండి హలో మీ వాయిస్ క్లియర్ గా రావడం లేదు ఓకే అండి మీకే సిగ్నల్ లేదనుకుంటానండి ఆ నాకు సిగ్నల్ ఉంది కానీ అంటే మీది ఫోన్ లో వినిపిస్తుంది కదండి వినిపిస్తుంది కదా నేను చెప్పేది మీకు ఫోన్ లో ఆ వినిపిస్తుంది ఓకే అండి సో ఏం చేస్తుంటారు వెంకటలక్ష్మి గారు ఇంట్లో ఖాళీ టైం లో ఫ్రీ టైం లో హౌస్ వైఫ్ అండి ఓకే అండి ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారు సో ఇప్పుడు టీవీ చూస్తూ ఉంటానండి టీవీ చూస్తాం బాగా ఎక్కువ ఓకే అండి ఇంకా వార్తలు వార్తలు బాగా చూస్తాం టీవీ బాగా చూస్తాం ఎక్కువ ఇంకా హాబీస్ ఏంటండి వార్తలు హలో ఏంటండి హాబీస్ అంటున్నానండి హాబీస్ అండి లైక్ రీడింగ్ బుక్స్ లిజనింగ్ మ్యూజిక్ ఇలా ఉంటాయి కదా సో మీ హాబీస్ ఏంటి అంటున్నారు ఆ ఇంకా ఏం లేవు టీవీ ఒకటే ఓకే టీవీ లో ఎటువంటివి బాగా ఇంట్రెస్ట్ గా చూస్తుంటారు బాయికుగా వార్తలు చూస్తానండి ఓకే అండి మా భారత్ టుడే లో మీకు ఎక్కువగా ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి ఓకే ఎవ్రీడే చూస్తుంటారా ఆ డైలీ వార్తలు ఓకే అండి ఇంత ముందు గిఫ్ట్ గెలుచుకున్నారా సీతమ్మ వాకిట్లో గెలుచుకున్నానండి ఓకే ఏం గిఫ్ట్ వచ్చిందండి మీకు సానిటైజర్ లో అది లిక్విడ్ వచ్చింది సానిటైజర్ ఎలా ఉందండి చాలా బాగుందండి ఓకే అండి సో మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నారా గోదర్బర్ ప్రొడక్ట్ సానిటైజర్ చాలా మంచిగా ఉంది మీరు కూడా యూస్ చేయండి అని మా పక్కింటి కడి ఇచ్చిన సానిటైజర్ చాలా బాగుంది అన్నారు ఓకే అండి వాళ్ళు కూడా వాడుతున్నారు ఓకే అండి ఇంట్లో పిల్లలు ఉన్నారా అండి ఉన్నారండి పాప బాబు ఓకే ఏజ్ ఏంటండి పిల్లల్ది బాబు 4th క్లాస్ పాప 3 క్లాస్ అండి ఓకే అండి ఈ లాక్ డౌన్ టైం లో వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు స్కూల్స్ కూడా లేవు కదా ఇట్లానే వస్తున్నాండి ఆన్లైన్ క్లాస్ వచ్చాయి కదా చదువుకుంటూ కూర్చున్నారు ఓకే అండి సో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి సో ఫ్రీ టైం లో పిల్లలతో ఏమైనా గేమ్స్ ఆడుతుంటారు లైక్ చెస్ క్యారమ్స్ ఇటువంటివి ఫ్రీ టైం లో క్యారమ్స్ చేసేటువంటివి పిల్లలతో గేమ్స్ ఆడుతుంటారా మీరు అంటున్నాను ఆ ఆడుతున్నానండి ఆడకపోతే మళ్ళీ కూర్చుంటారు కదా ఓకే అండి సో ఈ లాక్ డౌన్ లో ఇంకా ఏం చేస్తున్నారు నార్మల్ గా లాక్ డౌన్ లో ఏం చేశారు లాక్ డౌన్ మొత్తం లాక్ డౌన్ అయిపోయింది కదా సో ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు జాగ్రత్తలా ఎటువంటి జాగ్రత్తలు కానీ ఇంట్లో ఫ్రీ టైం లో పిల్లలతో గేమ్స్ కానీ లైక్ లిజనింగ్ మ్యూజిక్ ఇటువంటివి బయటకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుని వెళ్తున్నాం మళ్ళీ వచ్చాగానే శానిటైజ్ చేసుకుని చేతులు వాష్ చేసుకుని ఓకే వెళ్ళిపో ఆవిడి కట్ట పెట్టుకుని ఏం ఏంటావు ఇంకా అలాంటివి చేస్తున్నానండి ఓకే అండి చిల్లన్నీ కదండి బయట చేస్తాను ఓకే అండి మాకోసం ఒక మంచి పాట కానీ మంచి చిట్కా కానీ చెప్పండి మా బాబు పాడతాడు ఓకే అండి ఇవ్వండి కళ్ళను పట్టుకు వదలన చూడే నా కళ్ళు ఆ చూపల్లలా పట్టుకు వెళ్ళ కుదయలేదా అసలు చాలా గమన గమన నిన్ను చూసి ఆ వదలన వయసు మీద వయసుకున్న అతుప్పు చెప్పగలన హలో బాప ఆడేదండి పేరేంటండి ఓకే అండి చాలా చక్కగా పాడారు ఏదైనా చుట్కా చెప్పండి మాకోసం మీకు ఏ తోస్తా చెప్పండి చుట్కా మంచి చుట్కా వేపాకునండి కరివేపాకు
మెంతులు ఆ మూడు పులుసులు చేసుకోనండి. కొబ్బరిలో వేసి బాగా నల్లగా వచ్చి ఇలా మరబెట్టుకుని తలకు రాసుకుంటే చుట్టుకోండి. సో ఈ వేప ఇవన్నీ రాసుకుని తలకు అప్లై చేసుకుంటే డాండ్రఫ్ తగ్గుతుంది అంటారా? ఆ డాండ్రఫ్ తగ్గుతుంది. సో ఎన్ని రోజులకు ఒకసారి ఇటువంటి ట్రై చేయాలంటారు? డైలీ రాసుకోవాలని కొబ్బరిలో కలిపిస్తాం కదా. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ వెంకటలక్ష్మి గారు. సో క్వశ్చనర్కి వెళ్ళిపోదామా అండి? వెళ్దాం. ఓకే అండి, క్వశ్చన్ ప్లీజ్. వందవ రాజ్యాంగ సవరణ చట్టం 2015 దేనికి సంబంధించింది? ఆప్షన్స్ ప్లీజ్. ఏ భారత్ పాకిస్తాన్ వివాదాస్పద ప్రాంతాలు, ఆప్షన్ బి భారత్ బంగ్లాదేశ్ల వివాదాస్పద ప్రాంతాలు, సి భారత్ శ్రీలంక మధ్య వివాదాలు, డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండి. నాకు కూడా తెలియదు అండి, సారీ. ట్రై చేయండి, ఆలోచించండి. ఏదనుకుంటున్నారు మీరు? ఆప్షన్ ఏ అనుకుంటున్నారా అండి? ఓకే అండి, ఆప్షన్ ఏ ఫ్రీజ్ చేయమంటారా? ఓకే అండి, ఆప్షన్ ఏ ఫ్రీజ్ చేయండి. ఓకే అండి, సో ఆన్సర్ తెలుసుకునే ముందు మరొక ఏదైనా చిన్న చిట్కా లేక పాట కానీ పాడండి మాకోసం. ఇందాక మీ అబ్బాయి పాడారు కదా, ఇప్పుడు మీరు పాడండి. సరే ఇవ్వండి. హలో హలో, మా ఇవ్వండి. హలో, అంతేనా? అయిపోయింది ఆ పాట? అయిపోయింది. బుట్ట బొమ్మ చాలా బాగా పాడింది పాట. సో ఆన్సర్ చూసిద్దామండి. ఓకే అండి, ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ వెంకటలక్ష్మి గారు, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. కంగ్రాచులేషన్స్. సో గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, గోదర్బార్ ప్రోడక్ట్స్లో మనకి ఫుడ్ కేర్ ఐటమ్స్, బాడీ కేర్ ఐటమ్స్, ఇంకా పూజ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సీతమ్మ వాకిట్లో లైవ్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెసెంటెడ్ బై గోదర్బార్. గోదర్బార్ ప్రోడక్ట్స్లో మనం డిస్కస్ చేసుకుంటే, ఫుడ్ ఐటమ్స్లో మెయిన్గా డిస్కస్ చేసుకుంటే అలవేరా జ్యూస్, అలాగే రసం పౌడర్, సాంబార్ పౌడర్, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే హెల్దీగా ఉండడానికి అలవేరా జ్యూస్ చాలా మంచిది. సో అలవేరా జ్యూస్ని మీరు ట్రై చేయండి. అలాగే గోదర్బార్ ప్రోడక్ట్స్ని హైదరాబాద్లో ఉండే వాళ్ళు కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వివిధ ప్రాంతాల్లో, వివిధ ఊర్లలో ఉండేవారు గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ని ఎక్కడుందో కనుక్కొని అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే గోదర్బార్ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే 100% ఆర్గానిక్, అలాగే ఏ కెమికల్స్ అనేవి ఉండవు. సో ఈ సీజన్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరు తప్పకుండా గోదర్బార్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి, వాడండి. సో మన నెక్స్ట్ లక్కీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? గుంటూరు నుంచి అండి, మాధవి అండి. మాధవి అండి? అవునండి. మాధవి గారు ఏం చేస్తున్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హౌస్ వైఫ్ అండి. ఓకే అండి, ఇవాళ రాఖీ పండుగ కదా, ఎలా జరుపుకున్నారు రాఖీ పండుగ?
ఓకే అండి. అన్నయ్య తమ్ముడా అండి? తమ్ముడు అండి. ఓకే అండి. రాఖీ కట్టారా? ఏం గిఫ్ట్ ఇచ్చారు తమ్ముడు? వెళ్ళారండి తీసుకురావడానికి. ఏంటండి? బయటికి వెళ్ళారు తీసుకురావడానికి. ఓకే అండి. సో ఆఫ్టర్నూన్ కడతారనమాట. మీరు కూడా చేశారండి? ఏంటండి? మీరు కూడా కట్టారా అంటే? కట్టానండి, మా అన్నయ్యకి రాఖీ కట్టాను పొద్దున. లంచ్ చేశారా? లేదండి, ఇంకా చేయలేదు. మన ప్రోగ్రామ్ అయిపోయినా. ఇవాళ ఫెస్టివల్ కదా, సో ఏంటి స్పెషల్స్ ఏం చేశారు? సేమియా చేసింది, స్వీట్ అన్ని చేస్తుంది మా మాటలు. ఓకే అండి. సో మన ప్రోగ్రామ్ అయిపోయాక లంచ్ చేస్తారన్నమాట? అవునండి. సో రెగ్యులర్ గా సీతమ్మ వాకిట్లో చూస్తుంటారా? ఇంతకుముందు కాల్ కలవటం లేదండి, అసలు చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను. సో ఇవాళ ఫెస్టివల్, పైగా మీకు కాల్ కనెక్ట్ అయింది. అవునండి, అందుకే ఆనందంగా మాటలు రావట్లా. ఓకే అండి. ఇంకా ఏం చేస్తుంటారు నార్మల్ గా ఫ్రీ టైమ్ లో? ఏం లేదండి, టైలరింగ్ చేస్తాను. కాల్ చేయండి. ఏంటండి? టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తుంటారా? అవునండి. ఓకే, టైలరింగ్ లో బాగా ఏ కుడుతుంటారు? ఎక్కువ మన బ్లౌజెస్. ఓకే అండి. ఇంకా ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారు? ఇంకేం లేదండి, ఇంట్లో పనే సరిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు. ఓకే, ఎంత అండి పిల్లల ఏజ్? 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఓకే అండి. సో మీకు ఈ టైమ్ లో అంత పిల్లలు కూడా ఉంటుంది. ఓకే. అవునండి. ఇంకా ఈ లాక్ డౌన్ లో ఏం చేస్తున్నారు? నార్మల్ గా ఏం చేశారు ఇంతవరకు? ఏం చేయట్లేదండి, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, అసలు ఏమి చేయనీదు. ఓకే. గొడవలు చేస్తా ఉంటారు. ఇంకా పిల్లలు గొడవలు చేస్తుంటారు కదండి. అవునండి. సో ఇంకా అండి, మా కోసం మంచి పాట కానీ చిట్క కానీ చెప్పండి. పాడతానండి. పాడండి. ఏం పాడపడాలని ఆలోచిస్తున్నా. ఏదన్నా మీకు ఇష్టమైంది ఏంటండి? అలాగే అండి, చెప్పండి. మనం ఉల్లిపాయలు కోసేటప్పుడు ఓవర్గా కళ్ళ మండి మంటలు పుడతాయి కదా కళ్ళు? అవును, చాలా మంటలు పుడతాయి కళ్ళలో. ఆడబయట కానీ ఫ్యాన్ వేసుకుంటే కానీ కోసేటప్పుడు ఏముండదండి. సో ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటే మంట కానీ కళ్ళలో నుంచి నీళ్ళు కానీ రావంటారు? ఫ్యాన్ కానీ ఆరు బయట కానీ కోసిస్తే ఏం మంటలు ఉండవు. ఓకే అండి, చాలా మంచి చిట్గా చెప్పారు. సో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి ఈ కరోనా టైంలో? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏముందండి, బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకుంటున్నాము, లేదా అవసరమైన పనికే వెళ్తున్నాము. శానిటైజర్స్ యూజ్ చేస్తున్నారా? తప్పనిసరిగా వాడుతున్నాం. మా పక్కన వాళ్ళకి వచ్చింది కూడా, వాళ్ళు బాగుందని చెప్పారు మీ ఛానల్. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ట్రై చేస్తున్నారు ఇక్కడ అందరూ. ఓకే, గోదర్ బార్ శానిటైజర్ చాలా బాగుందని చెప్తున్నారు. చాలా చెప్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గోదర్ బార్ శానిటైజర్స్. మాకు కలవలేదు కదా, తెలియదు, వాళ్ళు చెప్పారు బాగుంది అని. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి గోదర్ బార్. ఏంటండి? మేము మటుకి సరుకులు వాడతామండి, సోపులు కానీ ఆయిల్ పసుపు కారం అవి తీసుకొచ్చాను, బాగున్నాయి. ఓకే అండి. ఇది కూడా చాలా 100% ఆర్గానిక్, అలాగే ఎటువంటి కెమికల్స్ అనేవి ఈ గోదర్బార్ శానిటైజర్స్ లో ఉండవు. సో మీరు కూడా ట్రై చేయండి. అంటే గోదర్బార్ శానిటైజర్ గిఫ్ట్ లా కాకుండా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద గోదర్బార్ ఫోన్ నంబర్స్ కనిపిస్తున్నాయి, వాళ్ళకి ఫోన్ చేసి మీ దగ్గర ఉన్న స్టోర్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో తప్పకుండా మీరు గోదర్బార్ శానిటైజర్ ని కొనుక్కోవచ్చు. సో క్వశ్చనర్కి వెళ్ళిపోదామండి. సరేనండి, పాడతాలే, లాస్ట్ లో పాట పాడతాలే. ఓకే, ష్యూర్ అండి, తప్పకుండా. క్వశ్చనర్కి వెళ్దామా? సరేనండి. ఓకే అండి, క్వశ్చన్ ప్లీజ్. మొదటిసారి రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 1959, ఆప్షన్ బి 1956, ఆప్షన్ సి 1957, ఆప్షన్ డి 1951. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండి. కొంచెం చిన్న క్లూ ఇస్తారా అండి? ఐడియా లేదు.
చాలా ఈజీ అండి, నాకు కూడా తెలియదు, మీరు ట్రై చేయండి. మీరు ఏదనుకుంటున్నారు చెప్పండి. ఎప్పుడు ఎప్పుడు వెళ్ళలేదండి అంటే అందుకని క్లూ అడిగాను. నాకు కూడా తెలియదు అండి, సారీ, ట్రై చేయండి. ఏదన్నా ఫస్ట్ ఏదన్నా అనుకొని చెప్పేయండి, తర్వాత చూద్దాం. ఏ అనుకుంటున్నాను మేడం, ఏ అనుకుంటున్నా, వేరే ఆప్షన్ చెప్పండి. ఏ ఆ ఏ ఫస్ట్ అనుకుంటున్నాను, ఎప్పుడు వెళ్ళలేదు మేడం. ఓకే అండి, ఏ కాకుండా వేరే ఆప్షన్ చెప్పండి. అవునా, సరే బి అండి. ఏంటండి బి అండి? 56 ఆప్షన్ బి అనుకుంటున్నారు. ఫ్రీజ్ చేయమంటారా? చూడండి మేడం. ఓకే అండి, ఆప్షన్ బి ఫ్రీజ్ చేసేస్తున్నాను. ఫ్రీజ్ ఆప్షన్ బి. ఓకే అండి, ఆన్సర్ తెలుసుకునే ముందు ఇందాక పాట పాడుతానన్నారుగా, పాడండి. సరే మేడం. ఓకే అండి. విజయవాడలవించున్నావు, వింత తలను వీక్షించుతున్నావు, పసుపు కుంకుమలతో పూల దండలతో నీ ముద్దుల మామున మురిసిందరావా, మంగళమిదిగో మా తల్లి దుర్గా, నీ నగునము నన్నెంత నాట్యము చెయ్యా, విజయవాడలవించేసినావు. అంతే మేడం. రైట్, చాలా బాగా పాడారండి పండుగ రోజు, చాలా అమ్మవారి పాట చాలా చక్కగా పాడారు, థ్యాంక్ యూ అండి. సో ఆన్సర్ చూసేద్దామండి. సరేనండి, గోస్ట్ వచ్చింది, రాత్రి సార్ చేస్తాను. ఏం పర్లేదండి, ఇప్పుడు రాకపోయినా నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది, నో ప్రాబ్లం. ఇస్తాను నెక్స్ట్, నేను క్లూ కూడా చెప్తాను. సో ఆన్సర్ ప్లీజ్. ఓ సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1951 ఆప్షన్ డి అండి. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టైం తప్పకుండా మీరు గోదర్ బాట్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందుతారు. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. హాయ్ అండి, మీ పేరు? పేరు నాగరాణి అండి. ఓకే, నాగరాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. ఎక్కడండి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో? గుంతపల్లి అండి. ఓకే అండి, నాగరాణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే అండి, లంచ్ అయిందా? లేదండి, షో అయ్యాక తింటామండి. ఓకే అండి, మన ప్రోగ్రామ్ అయిపోయాక తింటారు. అవునండి. ఇవాళ రాఖీ పండుగ కదా, రాఖీ కట్టారా? కట్టానండి. ఓకే అండి, సో ఏం గిఫ్ట్ ఇచ్చారు అన్నయ్య? అన్నయ్య సారీ ఇచ్చారండి. ఓకే అండి, బాగుందా సారీ కట్టుకున్నారా ఇవాళ? కట్టుకోలేదండి. ఓకే అండి, సో ఏం చేస్తుంటారు ఫ్రీ టైంలో నాగరాణి గారు? ఇంకా హాబీస్? అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న పాటలు పాడుతుంటాం మరి. ఏంటండి? అప్పుడప్పుడు ఖాళీ టైంలో ఏం చేయాలండి? ఖాళీ టైంలో ఏమైనా పుస్తకాలు చదవటం, ఏమైనా రాయటం? లేదండి, చదవటం రాయటం. ఓకే అండి, టీవీలో ఎక్కువగా ఇష్టంగా ఏం చూస్తుంటారు? సాంగ్స్, న్యూస్. సాంగ్స్, మ్యూజిక్. ఓకే, సాంగ్స్ లో ఎటువంటి సాంగ్స్ ఇష్టం మీకు బాగా? ఏంటండి? ఓకే, మెలోడీ సాంగ్స్ మీకు ఇష్టం బాగా. ఓకే, ఇంకా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో, ఈ లాక్డౌన్ లో ఏం చేస్తున్నారు మీరు? ఏంటండి, ఇంట్లోనే ఉంటున్నామండి. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళట్లేదు, వెళ్ళినా గానీ జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ఓకే అండి, శానిటైజర్స్, మాస్క్ కంపల్సరీ యూజ్ చేస్తున్నారా? చేస్తున్నామండి. ఓకే అండి, మాస్క్ ధరించడం ఎక్కడికి వెళ్ళినా. సో ఇవాళ వంట ఏం చేశారు? వంట టమాటా పప్పు చేసాం, బీరకాయ కర్రీ వండానండి. ఓకే అండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. బీరకాయ. సో ఇంతకుముందు గిఫ్ట్ తీసుకున్నారా? ఇంతకుముందు కాల్ చేశారు, గెలిచారా? ఇంతకుముందు కాల్ చేసి గిఫ్ట్ తీసుకున్నారా అంటున్నాను, గెలిచారా ఇంతకుముందు? గెలిచానండి. ఓకే, సో క్వశ్చనర్కి వెళ్తాం. క్వశ్చనర్కి వెళ్ళే ముందు మా కోసం మంచి పాట గానీ చిట్కా గానీ చెప్పండి. మన సంత
మధుమాసంలో విరభూతేనా కోయ సంగీతంలో కిలకిలలే వినిపించేనా తేనెల జలపాతంలో సరదాలే తెలరేగేనా. చాలా బాగా పాడారండి నాగరాణి గారు. అలాగే మంచి చిట్క చెప్పండి మా ప్రేక్షకుల కోసం. అంటే పాలల్లో పసుపు కొంచెం మిరియాల పొడి వేసుకుని తాగితే జలుబు తగ్గుతుంది. ఓకే అండి. సో ఎవ్రీడే తీసుకోవాలంటారా? జలుబు చేసినప్పుడు తీసుకోవాలంటారు. పాలల్లో పసుపు మిరియాలు. ఓకే అండి. సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దామండి. క్వశ్చన్ ప్లీజ్. హెల్ప్ చేయరా ప్లీజ్. యా షూర్ అండి, తప్పకుండా. క్వశ్చన్ ప్లీజ్. భారతదేశంలో అతి పెద్ద డెల్టా ఏది? ఆప్షన్స్ ప్లీజ్. భారతదేశంలో అతి పెద్ద డెల్టా ఏది? ఏ కావేరీ డెల్టా, బి మహానది డెల్టా, సి సుందర్బన్ డెల్టా, డి కృష్ణా గోదావరి డెల్టా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అవునండి, డెల్టా. టీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. సుందర్ బాగాండి. సి అనుకుంటున్నానండి. సి అనుకుంటున్నారండి. ఫ్రీజ్ చేయమంటారా? ఆప్షన్ సి కరెక్టేనండి. చూద్దామండి, ఫ్రీజ్ చేయమంటారా? హలో, సి అండి. సి ఫ్రీజ్ చేయండి. సి. ఓకే అండి, ఆప్షన్ సి ఫ్రీజ్. ఓకే అండి, ఆన్సర్ తెలుసుకునే ముందు మరొక ఏదైనా సాంగ్ మా కోసం పాడండి. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. సో ఆన్సర్ చూసిద్దామా? ఆన్సర్ ప్లీజ్. రైట్, కంగ్రాచులేషన్స్ నాగరాణి గారు, మీరు గోదర్బార్ గిఫ్ట్ హ్యాపన్ని గిఫ్ట్గా పొందారు. సో గోదర్బార్ ప్రోడక్ట్స్లో పూజా ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు సీతమ్మ వాకిట్లో లైవ్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెసెంటెడ్ బై గోదర్బార్. గోదర్బార్ ప్రోడక్ట్స్లో మనం పూజా ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే స్వచ్ఛమైన పసుపు, కుంకుమ, అలాగే సాంబ్రాణిలు, అలాగే ధూపులు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అగర్బత్తిస్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే పూజ చేసేటప్పుడు అన్ని స్వచ్ఛమైనవి దేవుడికి పెట్టాలి అంటారు కదా. సో గోదర్బార్ ప్రోడక్ట్స్ పూజా ఐటమ్స్ స్వచ్ఛమైనవి దేవుడికి సమర్పించండి. ఈ పూజా ఐటమ్స్ని మీరు ఒకసారి ట్రై చేయండి. గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్లో అవైలబుల్ ఉన్న దగ్గర వెళ్ళి కొనుక్కోండి. అలాగే గోదర్బార్ ప్రోడక్ట్స్ని గిఫ్ట్గా పొందాలి అనుకుంటే సీతమ్మ మార్కెట్లో లైవ్ షోకి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందేసి. సో మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడతాం. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? అన్నపూర్ణ. సీతమ్మ వాకిట్లో? అవునండి, సీతమ్మ వాకిట్లో. అన్నపూర్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ. విజయవాడ నుంచి. ఓకే, అన్నపూర్ణ గారు ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్. ఇవాళ రాఖీ పండుగ కదా, స్పెషల్స్ ఏంటండి? రాఖీ కట్టారా? హలో, వినిపిస్తుందా అండి? ఓకే అండి, ఇవాళ రాఖీ ఫెస్టివల్ కదా, రాఖీ కట్టారా? లేదండి. అవును, మరి ఫోన్ చేస్తారా? వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు కదా, వీడియో కాల్స్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. ఓకే అండి, లంచ్ చేశారా? ఇంకా లేదు. ఓకే అండి, ఏం చేశారు ఇవాళ స్పెషల్స్? ఈరోజు చిక్కుడుకాయ కూర, టమాటా పచ్చడి, రసం.
ఓకే అండి, నైస్ కాంబినేషన్. సో ఫ్రీడమ్ ఏజ్ నాకు కొంచెం చెప్పరా, ఎందుకంటే నేను రాసుకుంటాను, నాకు రాదు, నాకు టీవీలో రావట్లే. ఆ ఓకే అండి, షూర్, తప్పకుండా చెప్తాను. ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైం లో నా వర్క్ నేనే చేసుకుంటా. ఓకే అండి, ఇంకా హాబీస్ ఏంటి మీవి? నేను ఇంట్లో వర్క్ చేసుకోవడం అంటే. ఓకే అండి, ఇంత ముందు సీతమ్మ మార్కెట్ లో లైవ్ షో కాల్ చేశారు, గిఫ్ట్ పొందారా? ఆ వచ్చింది. ఏంటండి, ఏం గిఫ్ట్ వచ్చింది? అది శానిటైజర్. సో శానిటైజర్ ఎలా ఉందండి? బాగుంది, మంచి వాసన కూడా వస్తుంది. ఓకే అండి, సో మీ చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్ అందరికి చెప్పారా? బాగుంది. హలో హలో, సో మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పారా గోదార్బార్ ప్రోడక్ట్ శానిటైజర్ యూజ్ చేయమని? ఎప్పుడో. ఓకే అండి, సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే లాక్డౌన్ లో ఏం చేస్తున్నారు? అర్థం అవుతుంది, బయటకు వెళ్ళట్లేదు, మ్యాక్సిమం ఒకవేళ అవసరం ఉన్నా కూడా ఆన్లైన్ లో తీసుకుంటున్నాం. ఓకే, సో ఇంకా ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? ఫుడ్ అంటే అన్ని పులుగు పదార్థాలు అవన్నీ ఎక్కువ తింటే మంచిది కదా, ఒంటికి ఇది ఉండాలి కదా. అవునండి, అంటే ఏం తీసుకుంటున్నారు ఫుడ్? సంబంధించింది అంటే రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది శరీరానికి, కొంచెం గట్టిగా మాట్లాడరాండి. అది ఎక్కువ పళ్ళు ఎక్కువ తీసుకుంటాం, నెక్స్ట్ ఫుడ్ కూడా కొంచెం తీసుకునేది హైజీనిక్ గా ఉంటే బాగుంటుంది కదా. అవునండి, సో కషాయం ఏమైనా తీసుకుంటున్నారా? మధ్యాహ్నం ఏముంది, పళ్ళు పలాసి అన్ని కషాయం అండి, కషాయం తీసుకుంటున్నారా అంటున్నా? కషాయం ఎక్కడ కానీ ఇవి తీసుకుంటా ఎక్కువ, ఇటు పళ్ళు అవి ఎక్కువ తీసుకుంటాం, పాలు. ఓకే, రెసిస్టెన్సీ పవర్ కోసం పాలు పళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఓకే, ఇంట్లో పిల్లలు ఉన్నారా అండి? లేరండి, ఇద్దరు బయట ఉంటారు. ఓకే ఓకే, సో మా కోసం మంచి పాట గాని చుట్క గాని చెప్పండి. ఏంటండి, కొంచెం గట్టిగా మాట్లాడరా? మీ మాట స్లోగా వినిపిస్తుంది నాకు. హలో హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి ఇప్పుడు బాగా. ఓకే అండి, మా కోసం మంచి పాట గాని చుట్క గాని చెప్పండి. చెప్పండి. పచ్చిమిరపకాయలు తొందరగా పండిపోకుండా ఉంటాయంటే గాజ్ సీసాలో, పొడిగా ఉన్న గాజ్ సీసాలో పెడితే కొంచెం కొంతకాలం పాటు పచ్చగా ఉంటాయి, నిండిపోకుండా. వినిపించిందండి? కొంచెం మరొకసారి చెప్పరా అండి. పచ్చిమిరపకాయలు పండిపోకుండా ఉండాలంటే గాజు సీసా ఉంటుంది కదా, గాజు సీసా, ఆ సీసాలో కొంచెం పొడిగా ఉన్న సీసాలో పచ్చిమిరపకాయలు కొంచెం ఎండిపోయాక కొంచెం పొడిగా ఉన్నాక సీసాలో పోసి మూత పెట్టే గట్టిగా చాలా కాలం వరకు పచ్చగా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. సో క్వశ్చనర్కి వెళ్ళిపోదామా? కొంచెం గట్టిగా అడగరా, రాసుకుంటాను. షూర్ అండి, క్వశ్చన్ ప్లీజ్. హలో, నోబెల్ బహుమతిని పొందిన మొదటి మహిళ ఎవరు? నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ ఎవరు? ఆప్షన్స్ ప్లీజ్. ఏ మేరీ క్యూరీ, బి మదర్ థెరిసా, బి మదర్ థెరిసా, సి షెరిన్ ఎబాది, సి ఎరిన్ షబాది, ఎబాది షబాబి, డి మేడం క్యూరీ. మేడం క్యూరీ అండి అనుకుంటున్నారా అండి? మేడం క్యూరీ అని మేరీ క్యూరీ అనుకుంటున్నాను. ఏ ఆప్షన్ ఏ అనుకుంటున్నారా? అవునండి. షూరా అండి? మరి కదా అనుకుంటున్నాను. ఫ్రీజ్ చేసేద్దామా? చేసేది. ఓకే, ఆప్షన్ ఏ ఫ్రీజ్. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్ కాదో చూసే ముందు ఒక పాట పాడండి మాకోసం. పాట అండి, పాట పాడలేకనే పర్లేదండి, ట్రై చేయండి. చెప్పండి. అట్లు కొంచెం పిండి తేడా వచ్చినా కూడా విడిపోతాయి కదా, విరిగిపోయి జనం మీద సరిగ్గా రావు కదా. ఉల్లిపాయతో రాస్తే కొంచెం ఒక రెండు నిమిషం, ఆ తర్వాత పొయ్యి మీద పెడితే పలుచగా బాగా వస్తాయి, చిరకుండా అండి, అంటే విరిగిపోవు.
వినిపించిందండి? ఆ వినిపించిందండి. ఇంకేదైనా చిట్కా చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి కదా మీ దగ్గర చిట్కాలు చూస్తుంటే. ఇంకా చిట్కా చెప్పండి మాకోసం. అంటే పప్పు ఉడికేటప్పుడు ఒకప్పుడు పప్పు ఉడకదు కదా, అన్ని వేసేస్తాం, మామిడికాయ పప్పు అనేసి టమాటా పప్పు అని. ఒకప్పుడు పప్పు ఉడకపోతే పప్పులో ఒక చుక్క నూనె వేస్తే కనుక తొందరగా ఉడికిపోతుంది. ఓకే, పప్పు ఉడకాలంటే నూనె వేస్తే తొందరగా ఉడుకుతుంది అని చెప్తున్నారు. ఒక చుక్క, మొత్తం నూనె కాదు, ఒక చుక్క నూనె వేస్తే కనుక. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారు, థ్యాంక్ యూ అండి. సో ఆన్సర్ చూసిద్దామా. హలో, ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బర్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందారు. సో ఇవాళ చూసుకుంటే కాలర్స్ అందరు ఆల్మోస్ట్ కాల్ చేసి ఈజీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి గోదర్బర్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందుతున్నారు. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేసి, సీతమ్మ వాకిట్లో లైవ్ షోకి కాల్ చేసి, నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి గోదర్బర్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందండి. అలాగే గోదర్బర్ ప్రోడక్ట్స్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో ఊర్లలో ఉండేవారికి గోదర్బర్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బర్ ప్రోడక్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మీ నియర్ బై ఏరియా స్టోర్ ఎక్కడుందో కనుక్కొని అక్కడ వెళ్ళి మీకు ఇష్టమైన ఐటమ్ ని పర్చేస్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి, నేను అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గిఫ్ట్ గా పొందండి. సో మన నెక్స్ట్ లక్కీ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, ఎవరు? హైదరాబాద్ నుంచి ఎవరు మాట్లాడుతున్నారండి? జ్యోతి గారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ లో. ఎక్కడండి? బోధానగర్ అండి. బోధానగర్. ఓకే అండి, ఏం చేస్తున్నారు ఇవాళ? రాఖీ పండుగ కదా, స్పెషల్స్ ఏంటి? రాఖీ కట్టారా? కట్టేస్తానండి. ఏం చేస్తుంటారు జ్యోతి గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారండి? మా భారత్ టుడేలో మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి బాగా? సీతమ్మ వాకిట్లో. ఓకే, ఇంత ముందు కాల్ చేశారా జ్యోతి గారు? ఓకే అండి, ఏం పర్లేదు, ఇవాళ కనెక్ట్ అయింది కదా, ఫెస్టివల్ రోజు. సో ఇవాళ స్పెషల్స్ ఏంటండి? లంచ్ చేశారా జ్యోతి గారు? ఏం స్పెషల్స్ చేశారు? ఓకే అండి, దోసకాయ చట్నీ చాలా బాగుంటుంది. సో ఇంకా మాకోసం ఏమైనా పాట కానీ చిట్కా కానీ చెప్పండి. చెప్తానండి. చెప్పండి. ఇక మాకోసం పాట పాడరా? రావండి, చిట్కా చెప్తాను. లేదండి, ట్రై చేయండి ఒకసారి పాట. రావండి. ఓకే అండి, చిట్కా చెప్పండి. ముఖం జిడ్డుగా ఉన్నప్పుడు కొంచెం తీసుకుంటే కొంచెం పసుపును కొంచెం టమాటా ముక్క ఒకటి తీసుకుని బాగా వేసుకుంటే బాగుంటుంది. మరొకసారి చెప్పండి చుట్కా. వీపిండి కొంచెం పసుపు వేసుకొని వీపిండిలో టమాటా ముక్క తీసుకొని చేయాలంటారా? ఫేస్ కి అప్లై చేస్తే బాగుంటుంది. సో ఎంతసేపు ఉండాలంట ఫేస్ కి అప్లై చేసి? ఓ 15 నిమిషాలు చాలండి. ఓకే అండి, వారంలో ఎన్నిసార్లు పెట్టుకోవాలంటారు, అప్లై చేయాలంటారు? ఇది వారానికి 3 సార్లు. ఓకే అండి, మీరు ట్రై చేస్తుంటారా? నేను ట్రై చేస్తానండి. సో ఎలా ఉంది రిజల్ట్? బాగుందండి. ఓకే అండి, గోదర్బర్ ప్రొడక్ట్స్ ని ట్రై చేశారా మీరు? ట్రై చేశానండి. ఏం తీసుకున్నారు ప్రొడక్ట్స్ లో? షాంపూ వాడుతున్నానండి. ఎలా ఉందండి షాంపూ, గోదర్బర్ ప్రొడక్ట్ షాంపూ? ఓకే. ఇంకా అండి లాక్డౌన్ లో ఏం చేశారు? ఈ పాండమిక్ సిచువేషన్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? బయటికి వెళ్తే మాస్క్ వేసుకుంటున్నామండి, బయట రాంగ్లో శానిటైజర్ యూజ్ చేస్తున్నారు. ఓకే అండి, అంటే లాక్డౌన్ ఎలా నడుస్తుంది మీ దగ్గర? బాగానే నడుస్తుందండి, బయటకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి?
అంటే మిరియాలు అవి కషాయంలా కాసుకొని తాగుతున్నామండి. ఓకే, మిరియాల కషాయం అండి, ఎలా చేస్తారు చెప్పండి. మిరియాలన్న కొంచెం అల్లము, అవి కొంచెం వెన్నెల్లో వేసి బాగా నరిగించి ఒక నిమిషం చెక్క పెంచుకొని తాగుతుంది. రోజుకి ఎన్నిసార్లు తాగుతున్నారండి? టూ టైమ్స్ తాగుతాను. ఓకే అండి, సో క్వశ్చనర్కి వెళ్ళిపోదామా? నా వెళ్దాం. ఓకే అండి, క్వశ్చన్ ప్లీజ్. అతి ప్రాచీనమైన రాజవంశీయులు ఎవరు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ శాతవాహనులు, ఆప్షన్ బి పల్లవులు, ఆప్షన్ సి చాళుక్యులు, ఆప్షన్ డి చేరరాజులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి జ్యోతి గారు. క్వశ్చన్ రాలేదా అండి? చూడండి, వచ్చింది. అతి ప్రాచీనమైన రాజవంశీకులు ఎవరు? ప్రాచీనమైన రాజవంశీకులు ఎవరు? ఎస్ అండి. టైం అయిపోతుందండి, ఏదనుకుంటున్నారు ఆన్సర్? టెన్షన్ పడకండి, చెప్పండి మీకు ఏదనిపిస్తుంది ఆన్సర్. చోళులు అనుకుంటున్నాను. ఏంటండి, గట్టిగా చెప్పండి. చోళులు. చోళులు. చాళుక్యులు అనుకుంటున్నారండి? ఓకే అండి, టైం కూడా అయిపోయింది. ఫ్రీజ్. ఆప్షన్ సి చాళుక్యులు. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్ కాదో చూద్దాం. ఆన్సర్ ప్లీజ్. సారీ జ్యోతి గారు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాతవాహనులు, ఆప్షన్ ఏ. ఓకే, మన నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, బాగున్నావమ్మా? బాగున్నానండి. మీ పేరు? నా పేరు సువర్ణమా. సువర్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ప్రొద్దుటూరు నుంచి. ప్రొద్దుటూరు నుంచా అండి? అవునమ్మా. ఎలా ఉన్నారండి సువర్ణ గారు? బాగున్నామ్మా. ఏం చేస్తుంటారండి? హలో. గృహిణి. గృహిణి, హౌస్ వైఫ్. ఓకే అండి, ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారు సువర్ణ గారు? ఏం లేదమ్మా, కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఆరోగ్య పరిస్థితి బాగుండదు, పెద్దదాన్ని ఇదంతా. ఓకే అండి, వాళ్ళ రాఖీ పండుగ కదా, రాఖీ కట్టారా? ఓకే, ఫోన్ లో చెప్పుకోవడమేమ్మా, దూరం కదా. అంతేలేండి, ఫోన్ లో సెలబ్రేట్ చేసుకున్నారా వీడియో కాల్లో? చెప్తామమ్మా. ఓకే అండి, వాళ్ళ ఫెస్టివల్ కదా, ఏం స్పెషల్స్ చేశారు ఇంట్లో? పాయసం తీసి దేవుడి దగ్గర పెట్టినమ్మా అంతే. ఓకే, సో మాకోసం మంచి పాట గాని చిట్క గాని చెప్పండి. క్వశ్చన్ అయిన తర్వాత పాడతానమ్మా. క్వశ్చన్ అయిన తర్వాత పాడతానంటారా, లేకపోతే చిట్గా చెప్పండి క్వశ్చన్ కి ముందు? దోశలు విరిగిపోకుండా ఉండాలంటే ఎర్రగడ్డ పెన్న మీద రుద్దితే దోశలు బాగా వస్తాయమ్మా. ఓకే, దోశపిండి విరిగిపోకుండా ఉండాలంటే దోశలు? దోశ విరిగిపోకుండా ఉండాలంటే పెన్న మీద ఎర్రగడ్డ రుద్దితే దోశ బాగుంది. ఓకే అండి, ఈ చిట్గా నేను ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. సో క్వశ్చన్ వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామమ్మా. క్వశ్చన్ ప్లీజ్. పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికి ఉంది? ఆప్షన్స్ ప్లీజ్. పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికి ఉంది? బిరుదు ఎవరికి ఉంది? పంజాబ్ కేసరి. ఆప్షన్స్ రంజిత్ సింగ్. తప్పకుండా అండి. ఆప్షన్ ఏ రంజిత్ సింగ్, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ సి లాలా లజపతి రాయ్, ఆప్షన్ డి సర్దార్ బల్దేవ్ సింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండి. నాకు కూడా తెలియదు అండి, సారీ సువర్ణ గారు, మీరే ట్రై చేయండి. చెప్పండి ఫస్ట్ అయితే ఆన్సర్, మీకు ఏదనిపిస్తుందో అది చెప్పేసేయండి. ఆప్షన్ సి అనుకుంటున్నారా? ఫ్రీజ్ చేయమంటారా? ఆప్షన్ సి ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఆన్సర్ కరెక్ట్ కాదో చూసే ముందు ఒక మంచి సాంగ్ మా కోసం పాడండి.
పాల సంగమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులు నీవు తల్లి నీకు మంగళం. పద్మపీఠమందు నిలిచి భక్త కోటి సభయ నిచ్చి భాగ్యమంత కూర్చు తల్లి నీకు మంగళం. లోకమంత కాచి వేసి లోక పాలనమ్ము చేసి లోకమంత నిండియున్న నీకు మంగళం. బాలలోకమందు వచ్చి బాలతీసి వరము విచ్చి వడ్ల పాలనీ తల్లి నీకు మంగళం. బాగుందమ్మా? చాలా బాగుందండి. సో ఆన్సర్ చూసిద్దామండి. ఆన్సర్ చూసిద్దామండి. ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ సువర్ణ గారు, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. ఇవాళ చూసుకుంటే ఆల్మోస్ట్ కాలర్స్ అందరూ మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పి గోదర్బార్ ప్రోడక్ట్స్ని గిఫ్ట్గా పొందారు. ఇవాళ గెలుచుకున్న వాళ్ళందరికీ, కాల్ కనెక్ట్ అయిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అలాగే కాల్ కనెక్ట్ అవ్వని వాళ్ళందరూ ఏం బాధపడకండి, మళ్ళీ ట్రై చేయండి, కాల్ కనెక్ట్ అవుతుంది. అలాగే నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందండి. ఇది వాళ్ళ సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రజెంటెడ్ బై గోదర్బార్. కీప్ వాచింగ్ భారత్ టుడే. Thank you.